నమస్తే, ఎస్ఐటి న్యూస్ కి స్వాగతం. యశోద హాస్పిటల్, మలక్పేట హైదరాబాద్ మరియు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తుడుకుర్తి వారి ఆధ్వర్యంలో తెలకపల్లి మండలం కమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఈ రోజు శుక్రవారం 10 గంటలకు ఉచిత వైద్య శిబిరాన్ని శాసన మండలి సభ్యులు కూచుకుల్ల దామోదర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని గ్రామ ప్రజలకు తెలియజేశారు. సీజన్ లో వాతావరణ మార్పుల వలన వ్యాధుల ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. యశోద హాస్పిటల్, మలక్పేట డాక్టర్లకు సిబ్బంది సేవలను కొనియాడారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో మరిన్ని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జీవి రామకృష్ణ, కార్యదర్శి సంపత్ కుమార్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు జయకుమార్, హైదరాబాద్ గాంధీ స్మారక నిధి ప్రతినిధి, హైదరాబాద్ కలాం ఫౌండేషన్ అధ్యక్షులు బుచ్చన్న హైదరాబాద్, జేఎస్ఆర్ ఫౌండేషన్ సతీష్ రెడ్డి, కమ్మారెడ్డిపల్లి ఉప సర్పంచ్ జానకిరామరెడ్డి, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. 400 మందికి పైగా వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్నారు. లేదని చెప్పు, నాకు ఫోన్ లేదని చెప్పు.